సార్, మోహన్ బాబు గారితో మీకు మంచి బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ గురించి ఏం చెప్తారు? మోహన్ బాబు గారు అంటే మిగతా వాళ్ళతో ఉన్న బాండింగ్ వేరు, మోహన్ బాబు గారితో ఉన్న బాండింగ్ ఒక ప్రత్యేకత ఉంది దానికి. సో ఏం చెప్తారు ఇప్పుడు? మోహన్ బాబు గారిని నన్ను ఫస్ట్ శ్రీవాస్ గారు పరిచయం చేశారు, పాండవులు పాండవులు తొమ్మిది రైటర్ డైరెక్టర్. సరే, ఈ సినిమాకి డైలాగ్స్ డైమండ్ రత్నబాబు రాస్తారు. అవునా అమ్మా, కొన్ని సిట్టింగ్స్లో మోహన్ బాబు గారు అడిగారు, ఆ పక్కన రకరకాల వ్యక్తులు ఉన్నారు రైటర్స్, నీ బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగారు. అడిగితే నేను పవన్ కళ్యాణ్ అని చెప్పి, జనరల్గా మోహన్ బాబు గారి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చెప్తారంటే, సార్ మీరంటే ప్రాణం సార్, మీరంటే ఇష్టం సార్, పెదరాయుడు అంటే బీభత్సమైన ఇష్టం, అసలు అసెంబ్లీ రౌడీలో మీరు బీభత్సం చేశారు, రాయలసీమ రామన్న చౌదరి. నేను మీకు ఇష్టమైన హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాను. సో మోహన్ బాబు గారు అక్కడ చిన్న స్మైల్ ఇచ్చారు, ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా. మరి నా గురించి ఏంటంటే, మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తి ఈ మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉండరు కదా సార్, మీరంటే అందరికీ ఇష్టం, బట్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పారు. బట్ అయినా కూడా పాండవులు పాండవులు తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆయన ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారు. నాకు ఏదైనా సమస్య వస్తే, ఇలా సమస్య వచ్చిందంటే ఒక ఆప్తుడిలాగా నన్ను ఆదుకుంటారు. సో ఆయనకి నాకు ఆ బాండింగ్ ఉంది. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే సరే అని చెప్పి ఆ సినిమా మధ్యలో తీసేయడమో లేదా ఆ సినిమా ఎండ్లో చేస్తారు కదా, ఆయన అలాంటివి పట్టించుకోరు. అంటే మీరు చేసే ప్రతి పని కూడా చెప్తూనే ఉంటారు. సో ఈ సినిమా గురించి చెప్పారు, అన్స్టాపబుల్ గురించి. అన్స్టాపబుల్ అనుకోకుండా ఒక సాంగ్ ఆయన వినిపించడం జరిగింది మొన్న రీసెంట్గా, బిఏ బివై బేబీ బేబీ అని ఒక అక్సా ఖాన్, ఒక 100 మంది డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్ బాను, లిరిక్స్ కాసర్ల శ్యామ్, భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ మధ్య ధమాకా బలగం గాలోడు, ఇంకా ఆయన ఏది మ్యూజిక్ కొడితే అది హిట్ అవుతుంది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయన అందుకున్నారు. సో వాళ్ళందరి కాంబినేషన్లో తీర్చిదిద్దిన సాంగ్, బేబీ సాంగ్. దానికి రిలీజ్ చేసిన 48 అవర్స్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో ఆ 3 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ మా టీంకి వినిపించే టైంలో ఆయన కూడా విన్నారు, చాలా బాగుందమ్మా మా సాంగ్ అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పారు. బాగోపోతే అంతే బాగోలేదని చెప్పి చెప్పేస్తారు. సో అట్లా ఈ మూవీ గురించి డిస్కస్ చేశారా సార్? అంటే అందరితో ఈ సినిమాకి నాకు సంబంధించిన ప్రతి శ్రేయోభిలాష్ తోటి ఈ సినిమా గురించి అందరూ అడిగేది ఏంటంటే, నువ్వు భయంకరమైన కామెడీ రాస్తావు, బీభత్సంగా నవ్వేస్తావు, సో ఈ సినిమా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఏ పోస్టర్ చూసినా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది, అందరూ ఇంతమంది ఆర్టిస్టులు ప్యాడింగ్ మొత్తం అందరూ కలర్ఫుల్గా ఉన్నారు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. బుల్ 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 అన్స్టాపబుల్ అని ఒక సాంగ్ వదిలాం, అది 2 మిలియన్ వ్యూస్కి దగ్గరగా ఉంది. అలాగే టేజర్ వదిలాం, 2 మిలియన్ వ్యూస్ వచ్చింది. బేబీ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ వస్తుంది. మెర్సీ అనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్? మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్. అడేల్ తొడేల్ జింక పిల్ల అనే ఒక కామెడీ సాంగ్ రామ్ గోపాల్ వర్మ గారితో లాంచ్ చేసాం, కానీ అది ఇంకా రిలీజ్ చేయలే. ఆయన తెగ నవ్వుకున్నారు. సో ఆయనే నవ్వుకున్నారు, రామ్ గోపాల్ వర్మ సీరియస్గా ఉండే వ్యక్తి ఆయన నవ్వుకున్నారు. సో ఈ సినిమా ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్, సెన్సేషన్ అలాంటివి కాదు, కానీ ఓ మంచి సినిమా అవుద్ది. చాలా రోజుల తర్వాత ఒక కుటుంబం అంతా కలిసి హ్యాపీగా నవ్వుకునే ఒక సినిమా అవుద్ది. అలాగే మళ్ళీ సేమశాస్త్రి, పిల్లాను లేని జీవితం, ఇలాంటి లిస్ట్లో నాకు కూడా అన్స్టాపబుల్, అన్లిమిటెడ్ ఫన్, అన్స్టాపబుల్ డైరెక్టర్ అంటారని హోప్తో. మంచు లక్ష్మి గారితో మీకున్న సంబంధం? ఆవిడే స్ట్రైట్ ఫార్వర్డ్, మొత్తం అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మేడం గురించి ఆ కాంపౌండ్లో ఉన్నది ఏంటంటే, ఆవిడ ఇప్పటి వరకు ఒక రెమ్యునరేషన్ ఒకరితో మాట్లాడి 1 రూపాయి కూడా వాళ్ళకి ఎగ్గొట్టలేదు అనేది ఆ కాంపౌండ్లో వింటూ ఉంటాం. సో లక్ష్మి గారు అంటే అదొక ప్రత్యేకమైన అభిమానం. ఏ టెక్నీషియన్కి 1 రూపీ కూడా ఎగ్గొట్టలేదు అనేది అక్కడ ఆ కాంపౌండ్లో ఉన్న ఒక మంచి విషయం. సో అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు. లేటెస్ట్గా మా మదర్ ఒక మాట అడిగారు, బాబీ అని మా బాగా వెల్లువేశ్వర డైరెక్టర్ వాల్తేరు వీరయ్య, ఆ సినిమాకి వాల్తేరు వీరయ్య ఫస్ట్ మా అమ్మ నాన్న కోరిక చిరంజీవి గారితో చెయ్యాలి అని ఆయన చిరంజీవి ఫ్యాన్గా వచ్చి, వాళ్ళ నాన్నగారు కోరిక అని చెప్పి వాల్తేరు వీరయ్య చిరంజీవి అభిమాని చిరంజీవి గారిని డైరెక్ట్ చేశారు. మా మదర్ ఫాదర్ అడిగారు, అరే చనిపోయేలోపు చిరంజీవి గారితో ఒక సినిమా చేయరా
అని మా మదర్ అడిగింది. పెద్ద టాస్క్ ఇచ్చేసామ్మా, ఇప్పుడు ఇండస్ట్రీకి బయలుదేరేటప్పుడు నువ్వు చిరంజీవి గారితో కలిసి ఒక ఫోటో దిగరా అని అడిగింది. సో ఆ ప్రాసెస్లో నేను పిల్లాను లేని జీవితం సినిమా వర్క్ చేస్తూ ఆడియో ఫంక్షన్లో ఐ లవ్ చిరంజీవి గారు అని చెప్పి ఆయన చెప్పాను. ఆ పక్కనే మా మదర్ ఉన్నారు, ఆవిడ అక్కడి నుంచి థమ్స్అప్ సింబల్ చూపించారు. ఆ తర్వాత రోజు మన చిరంజీవి గారిని మీకు కథ చెప్పాలని అపాయింట్మెంట్ అడిగాను. చిరంజీవి గారితో కలిసి ఆయనతో ఒక 4-5 ఫొటోస్ దిగాం, అవన్నీ మా మదర్కి చూపించాను. చాలా సంతోషంగా ఉందరా అందా అయిపోయింది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమి ఇచ్చారంటే, చిరంజీవి గారితో నువ్వు సినిమా చేయాలి, నేను చనిపోయేలోపు లేదా చనిపోయాక కూడా చేయి అంకితం అని చెప్పి నా ఫోటో వేయని చెప్పేసి మా మదర్ అడిగింది. సో ఒక పెద్ద టాస్క్లో ఉన్నాం. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ కష్టపడాలి. అన్స్టాబుల్ ఇంకా అన్స్టాబుల్ అంటే ఇంకో 4-5 హిట్లు ఇస్తే తప్ప ఆయన వెళ్ళి రీచ్ అవ్వదు చిరంజీవి గారు. సో ఇప్పుడు ఆ పెద్ద టాస్క్లో ఉన్నాం. చెప్పారా సార్ కథ? చెప్పారా చిరంజీవి గారికి? అప్పుడు ఖైదీ నెంబర్ 150 టైము, పిల్లాను లేని జీవితం రిలీజ్ టైం. ఆ టైంలో కథ చెప్పినప్పుడు ఆయన కథ బాగుంది బట్ ఇదేదో యంగ్స్టర్కి బాగుంటుంది అని ఒక మాట అన్నారు. సో చిరంజీవి గారికి కథ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా కథ చెప్పాలి ఆ టాస్క్. మనం చూస్తూనే ఉన్నాం సార్, కామెడీ సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ గురించి ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతోటి. అన్స్టాపబుల్ ఇప్పుడు కామెడీ సినిమా ఎంచుకున్నాం. కామెడీ అనేది నాకు బాగా కలిసి వచ్చిన అంశం, కామెడీ బాగా హ్యాండిల్ చేయాలని ఒక కోరిక. ఇప్పుడు జంజాల గారి సినిమాలో ఆయన ఒక లాట్ ఆఫ్ కమెడియన్స్ని పెడతారు. తర్వాత యూవి సత్యనారాయణ గారు ఎవడగోలవాడిదిలో ఆయన ఒక బ్యాంకాక్ పర్సన్స్ ఉన్నారా, మన తెలుగు ఆడియన్స్ తెలుగు ఆర్టిస్టులే ఉన్నారా అన్నంతగా జనాన్ని తీసుకెళ్ళి హోటల్లో రచ్చరంబోలా చేశారు ఎవడగోలవాడిది. అలాగే ఇప్పుడు మన F2, F3 అనిల్ రావిపూడి గారు ఉన్నారు, ఆయన కూడా లాట్ ఆఫ్ కమెడియన్స్ని పెడతారు. సో ఇట్లా ఒక లాట్ ఆఫ్ కమెడియన్స్ని పెట్టాలి, దాని తగ్గట్టుగా కథ సెట్ అవ్వాలి అని చెప్పి అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫండ్ అని చెప్పి లాట్ ఆఫ్ కమెడియన్స్ని పెట్టుకున్నాం. ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే మనకి వండర్ఫుల్ టెక్నీషియన్స్ మనకు ఉండాలి. సో ముందు అసలు ఇంతమంది ఆర్టిస్టుల్ని భరించే ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ గారు రోజు ఒక 10 క్యారవాన్, రోజు 10 క్యారవాన్ అంటే ఖర్చు ఎలా ఉంటుంది, 10 మంది కమెడియన్స్. సో ముందు ఆ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టే రజిత్రావు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షేక్ రఫీ, బిట్టు గారు, రాములు గారు అని మొత్తం మనకి ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ దొరికారు. సో ముందు కమెడియన్స్ని డంప్ చేసాం, తర్వాత దీన్ని బాగా చూపించి కెమెరామెన్ ఎవరని చూస్తే మనకి వేణు మురళీధర్ గారు, ఆయన బాహుబలికి, ఏగకి, వీటికి ఆపరేటివ్ కెమెరామెన్గా వర్క్ చేశారు. అలాగే నల్లమలాన సినిమాకి కెమెరామెన్గా వర్క్ చేశారు. సో ఆ కెమెరామెన్ మనకు దొరికారు. సో అలాంటి కెమెరామెన్ దీనికి మ్యూజిక్ ఎవరు చేయాలి, భీమ్స్ గారు ధమాకా వండర్ఫుల్ వరుస పెట్టి ఆయన గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు. సో ఆ స్లాట్లో మంద కూడా ఒక పెద్ద హిట్ అవుద్ది అనేది లిరిక్స్ కాసలు మీకు. ఆయన ఈ హిట్లు పడకముందు మనం పెట్టుకున్నాం అన్స్టాపబుల్ సినిమాకి భీమ్స్ గారిని. సో ఆయన నమ్మాం, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఈయన దగ్గర విషయం ఉందని. మన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క సినిమా ఆయన రిలీజ్ అవుతూ హిట్ అవుతూ వచ్చినాయి. సో రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ పాట పాడారు, ఆయనకేంటి 3R లో నాటు నాటికి ఆస్కార్ అవార్డు. కాసల శ్యామ్ ఏ సినిమా లిరిక్ చూసినా కాసల శ్యామ్. అలాగే మన ఉద్ధవ్ గారు అని ఎడిటర్, వండర్ఫుల్ ఎడిటర్, ఆయన మారుతి గారి సినిమాలకి అన్ని ఆయనే. సో ఒక వండర్ఫుల్ టెక్నీషియన్ స్లాట్ దొరికింది. అలాగే కాస్ట్యూమ్స్ డిజైనర్ వినీత గారు, అందరినీ కలర్ఫుల్గా చూపించారు. సో ఒక వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ దొరికింది. సో వండర్ఫుల్ కమెడియన్స్ దొరికారు. ఇంతమందితో మనం ఎంత చేసాం. ఇప్పుడు నాకు నేను అనుకుంటా ఉంటా, గోవింద గోవింద సాంగ్ ఉంది కదా, గోవింద గోవింద నన్ను బాగు చేయనని గోవింద, పనికి మాలిన యదవలకి ఇచ్చి పరమ బేవర్స్ గాళ్ళకి ఇచ్చి, అట్లా ఆ సాంగ్ నాకు రింగ్ టోన్. అంటే డైలీ కౌశల్య సుప్రజ రామపూర్వ సంజ ప్రవర్తదేలాగా ఆ సాంగ్ నేను వింటూ ఉంటాను. సో ఇంతమంది కమెడియన్స్ని పెట్టుకున్నాం, ఇంత మంచి టెక్నీషియన్ పెట్టుకున్నాం, ఇంత బాగా నవ్వించాం, ఎవడి కోసం ఆడదు, ఆడుద్ది అని నాకు నేను, అరే ఆడుద్ది ఈ సినిమా, మంచి హిట్ అవుద్ది, బాగా నవ్విద్దాం,
ఒక కామెడీ రైటరు, కామెడీ డైరెక్టర్ అనగానే, కామెడీ రైటర్ అనగానే డైమండ్ రత్నబాబు అని వచ్చింది కదా. సో ఈవి గారు, సత్యనారాయణ గారి తర్వాత, మన జంజాల గారి తర్వాత అంత కామెడీ నవ్వించే పర్సన్. రీసెంట్గా నా జాతి రత్నాలు డైరెక్టర్ బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక డైలాగ్కి నేను షాక్ అయ్యాను. అరే ఎవరు చేయకోసినా బ్లడ్డే వస్తుంది, అది ఎర్రగా ఉంటుంది అని. అరే నీ చేయకపోయిరా అంటే రెడ్ రెడ్ అన్నా, నీ చేయకు వస్తే ఏమొచ్చిందంటే లైట్ పింక్ అన్నా అంటాడు. సో అంత కామెడీ సెన్స్ తోటి ఆయన జాతి రత్నాలు డైరెక్టర్ చేశారు. సో కామెడీని నమ్ముకుంటే ముందు అన్యాయం జరగదు. పెట్టిన ప్రొడ్యూసర్కి పెట్టుబడి వెనక్కి వస్తుంది, పనిచేసిన టెక్నీషియన్లు హాయిగా నవ్వుకుంటూ పనిచేస్తారు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళిన జనాలు, అరే మనం ఒక 150 రూపాయలు 200 పెట్టి సినిమా చూసాం, సర్లేరా నవ్వించాడు అని, ముందు అన్యాయం జరగదు, అందరూ హ్యాపీగా ఉంటారు. సో నవ్విద్దామని కంకణం కట్టుకుని, ఇప్పుడు లేదు తీసాను కంకణం, సో నవ్విద్దామని ఫిక్స్ అయ్యి సో చేసాం. జూన్ 9 వస్తుంది, బిగ్ లాఫ్స్ తోటి ఒక కుటుంబంతో కలిసి హ్యాపీగా సినిమా చూస్తారు.